ప్రయోగం చేయడం వలన నేను డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నాను లేకపోతే హస్తప్రయోగం చేయడం వలన నాకు కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నాను లేదు హస్తప్రయోగం చేయడం వలన నా జుట్టు రాలిపోతున్నాను అసలు ఈ హస్తప్రయోగం నేను చేస్తున్నాను నాకు మోకాళ్ళను నొప్పులు వస్తున్నాయి నేను వీక్గా ఉన్నాను నేను డిప్రెస్ అయిపోతున్నాను నేను చేసేది కరెక్టా రాంగా అసలు ఈ హస్తప్రయోగం పైన ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఉన్నాయండి సో ఫస్ట్ అసలు ఈ హస్తప్రయోగానికి సంబంధించి ఈ అపోహలను ఏమైనా తొలగించే ప్రయత్నం చేస్తారు ఈరోజు యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు మీరు ఇప్పుడు నేటి సమాజంలో యువకుల్లో ఉన్న అతి పెద్ద మిలిండ్ క్వశ్చన్ ఏమంటే హస్తప్రయోగం చేయవచ్చా అసలు చేస్తే ఎన్నిసార్లు చేయాలి ఈ హస్తప్రయోగం చేయటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా హస్తప్రయోగం చేయటం వల్ల జాయింట్ పెయిన్స్ వస్తుందా ఈ హస్తప్రయోగం చేయటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతామా అనేవి ఈ క్వశ్చన్స్ అన్నీ చాలామంది కూడా అడగడం జరిగింది యాక్చువల్గా నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక సిక్స్టీ మెంబర్స్ని నేను తీసుకొని వాళ్ళ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది సో దాంట్లో తెలిసింది ఏమంటే చాలామంది యాక్చువల్గా నేను రోజు హస్తప్రయోగం చేస్తా అండి ఒక రోజుకి వన్ ఆర్ ట్వైస్ ట్వైస్ చేస్తూ ఉంటాను నేను వన్స్ ఆర్ ట్వైస్ చేస్తూ ఉంటాను అలాగే కొంతమంది ఏమంటే నేను రోజుకి ఒకసారి చేస్తూ ఉంటాను అండి అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి నేను నా ఏజ్ థర్టీ ఫైవ్ నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు బట్ కాకపోతే నాకు అప్పటి నుంచి రెగ్యులర్గా హస్తప్రయోగం చేసే అలవాటు ఉంది సో ఇలాంటి కొంతమంది అలాగే ఈ సిక్స్టీ మెంబర్స్లో గురించి నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఎనాలిసిస్ చేస్తే యాక్చువల్గా ఏమంటే హస్తప్రయోగం చేయవచ్చు ఓకే అది హెల్దీ సో హస్తప్రయోగం వీక్లీ ఎన్నిసార్లు చేయాలి ఓకే లేదా మంత్లీ ఎన్నిసార్లు చేయాలి డైలీ ఎన్నిసార్లు చేయాలి అనేది ఇది ఒక క్వశ్చన్ యాక్చువల్గా కొంతమందికి ఏమంటే కాన్సన్ట్రేషన్ రావాలంటే హస్తప్రయోగం చేస్తూ ఉంటారు కొంతమందికి హెడేక్ ఉంది అంటే హస్తప్రయోగం చేస్తూ ఉంటారు కొంతమందికి ఒక అమ్మాయిని చూడగానే హస్తప్రయోగం చేయాలనిపిస్తుంది హస్తప్రయోగం చేసేస్తారు కొంతమంది పోర్ని వీడియోస్ చూసి హస్తప్రయోగం చేస్తూ ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినాయస్లో చాలామంది అవసరమైన దానికంటే ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేయటం సో యాక్చువల్గా డైలీ వన్స్ చేస్తే ప్రాబ్లం లేదు వీక్లీ త్రైస్ చేస్తే ప్రాబ్లం లేదు సో అంతకంటే ఎక్కువ అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు రోజుకి మూడు నాలుగు సార్లు ఒక అమ్మాయిని చూసినప్పుడు లేదా ఏదన్నా ఒక థాట్ వచ్చినప్పుడు ఒక సెక్చువల్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలాంటివి ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు మ్యారేజ్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి మ్యారేజ్ ఈ రోజు లేవంటే థర్టీ లోనే మ్యారేజ్ జరుగుతున్నాయి అవును ఎందుకంటే ఒక బాయ్ కానీ ఒక గర్ల్ కానీ వాళ్ళు సెటిల్ అవ్వాలంటే ఇది టైం టేక్ అవును సార్ మంచి శాలరీస్ మంచిగా అర్నింగ్ చేసిన తర్వాత నేను లైఫ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఫిఫ్టీన్ లోనే ఒక అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ మాస్టర్బేట్ చేస్తే యాక్చువల్గా ఈ అబ్బాయిల్లో ఎక్కువ ఉండే అపోహలు ఏమంటే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఓకే నేను మ్యాస్టర్బేట్ చేస్తున్నాను కాబట్టి సో నాకు మోకాలను నొప్పులు వస్తున్నాయి సో దీనివల్లే అని దీనికి ఎలాంటి స్టడీస్ అయితే లేవు ఇప్పటి వరకు దీనివల్లే హెయిర్ ఫాల్ అవుతుంది దీనివల్లే మోకాళ్ళని నొప్పులు వస్తున్నాయి దీనివల్లే అంగం చిన్నగా అయిపోతుంది ఇలాంటి అన్నిటికీ అసలు ఎలాంటి క్లినికల్గా ప్రూవ్ అనేవి లేవు రిపోర్ట్స్ లేవు ఓకే బట్ కాకపోతే ఏమంటే కొంతమంది హస్తప్రయోగం చేస్తూ ఉంటే అది అయిపోయిన తర్వాత చేసినప్పుడు చాలా యాంగ్జైటీ యాంగ్జైటీ ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది చేస్తారు దాన్ని చేసిన తర్వాత వీళ్ళకి నీరసంగా అనిపించడం ఓకే అలసిపోయినట్లు అనిపించడం త్వరగా ఎక్కువ దూరం నడవలేకపోవడం అక్కడే కూర్చోవాలనిపించడం అలాగే మైండ్లో కూడా చీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఇలాంటి అపోహ ఆలోచనలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఓకే సో నేను ఈ సిక్స్టీ ని ఒక గ్రూప్ చేసి వాళ్ళ మీద నేను క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ చేయడం వల్ల తెలిసిందేమంటే ఎక్కువ మంది చిన్న వయసు నుంచి హస్తప్రయోగం స్టార్ట్ చేసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి వాళ్ళలో అపోహలు ఎక్కువైపోతున్నాయి ఓకే ఈ అపోహలకి నివృత్తి చేయడానికి మన ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఉన్నాయి ఓకే ఆయుర్వేదకి దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి ద్వారా ఏదైనా కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు లేదా అవసరమైన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ తీసుకుంటే బయటపడవచ్చు సో ఈ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది సమాజంలో సో అసలు మాస్టర్ బేటు ఎన్ని చేయాలి అనేది కూడా క్వశ్చన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎక్కువగా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఆన్లైన్ క్లాసెస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అమ్మాయిలు ఫోర్ని వీడియోస్ చూస్తున్నారని రీసెర్చ్లో తేలడం జరిగింది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అమ్మాయిలు కూడా పోర్ని వీడియోస్ చూస్తూ ఉన్నారు సో బేటు చేస్తూ ఉన్నారు అబ్బాయిలు కూడా సో ఇదన్నీ ఏమంటే ఎక్కడికి దారి తీస్తుంది ఓకే సో ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఒక పక్కన చూస్తే దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది చిన్న వయసులోనే అమ్మాయిలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటం దీనివల్ల ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే పీసీఓడి థైరాయిడ్ ఇవన్నీ సమస్యలు అలాగే వీళ్ళు మ్యారేజ్ తర్వాత కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు సో మ్యాన్సిపేట్ చేయొచ్చు బట్ కాకపోతే వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ ఓకే కనిపించి అమ్మాయి కనిపించగానే మ్యాసిటిపేట్ చేయటం లేదా ఫోన్ వీడియో చూడగానే మ్యాసిటిపేట్ చేయటం అవసరమైన దానికంటే ఎక్కువ సార్లు మ్యాన్సిపేట్ చేయటం వల్ల ఈ సమస్యలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఓవర్ ద పీరియడ్ సో అసలు యాక్చువల్గా అంగం గట్టిపడట్లేదు ఎరక్షన్ రావట్లేదు అలాగే శీఘ్రస్కలనం అవుతుంది దీనికి ఏమన్నా ఈ మ్యాస్టర్బేట్కి అవునా సంబంధం ఉందా అస్త ప్రయోగానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎలాంటి సంబంధం అయితే లేదు ఓకే ఎప్పుడు ఒక్క ప్రామాణిక పద్ధతిలో అస్త ప్రయోగం చేయవచ్చు వీక్లీ ట్వైస్ త్రైస్ ఇలా చేసినప్పుడు ఎలాంటి అపోవల్ అవసరం లేదు ఎలక్షన్కి ప్రాబ్లం లేదు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవటం అలాంటి సమస్యలు అయితే ఉండవు ఈ సీమెన్ కౌంట్ తగ్గటం ఉండదు అలాగే సీమెన్ కనుక పల్చగా పడిపోతుంది నాకు పలచక అయిపోతుంది అలాగే ఎరక్షన్ రావట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు ఎప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ చేస్తూ ఉంటే ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎవరితో వస్తుందంటే అవసరం ఉన్నా లేకపోయినా అమ్మాయిని చూసి అలాగే పోర్న్ వీడియోస్ చూసి ఇది తలనొప్పి లేదా స్ట్రెస్ లేదా కాన్సన్ట్రేషను ఇవన్నిటి కోసం ఎవరైతే ఇది ఒక సాకుగా ఇది ఒక అవసరంగా ఇది మ్యాండేటరీ అన్నట్లు ఎవరైతే మాస్టివేట్ చేస్తూ ఉంటారో వీళ్ళకి మాత్రం సైకలాజికల్గా కౌన్సిలింగ్ అయితే అవసరం ఉంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అలాగే కౌన్సిలింగ్ తీసుకోవాలి అవసరం అయితే మెడిసిన్ తీసుకోవాలి ఓకే లక్ష్మారాయణ గారు అబ్బాయిల సంగతి సరే మరి అమ్మాయిలు చేసుకోవచ్చు అంటారా ఇక్కడ మ్యాస్టిబేట్ చేయటం కోసం అమ్మాయిలే చేయాలి అబ్బాయిలే చేయాలి ఇది అబ్బాయిలు మాత్రం చేయాలనేది అయితే డిఫరెన్స్ అయితే లేదు అమ్మాయిలు మ్యాస్టిబేట్ చేయొచ్చు అబ్బాయిలే చేయొచ్చు యాక్చువల్గా ఇక్కడ అబ్బాయి అయితే బిఫోర్ మ్యారేజ్ మ్యాస్టిబేట్ చేస్తే ప్రాబ్లం లేదు ఓకే సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మ్యాన్సిపేట్ చేస్తే ఎప్పుడు అంటే యాక్చువల్గా వీళ్ళు అబ్బాయిలు మ్యాన్సిపేట్ చేయాలంటే ఒకవేళ వైఫ్ లేకపోతే లేదా తనేమైనా ఊరెళ్తే లేదా తనేమైనా ప్రెగ్నెంట్ అయ్యి తనతో రతిక్రియలో పాల్గొనలేకపోతే ఇలాంటి సినారియోస్ అయితే మ్యాన్సిపేట్ చేయొచ్చు కానీ ఇంట్లో వైఫ్ ఉండి పార్ట్నర్ ఉండి కూడా మ్యాన్సిపేట్ చేయటం అనేది అది పాపం ఎందుకని చెప్తున్నా అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు భావప్రాప్తి చేసుకోవాలి కాబట్టి ఒకరు మాత్రమే మ్యాసిటిపేట్ చేయటం అనేది రాంగ్ డెసిషన్ బిఫోర్ మ్యారేజీ మ్యాస్టిపేట్ చేయొచ్చు సో ఇక్కడ అమ్మాయిలు కూడా మ్యాసిపేట్ చేయొచ్చు బట్ కాకపోతే వాళ్ళు వాడే విధానం మీద ఆధారపడింది హెల్తీ హెల్తీగా వాళ్ళు మ్యాసిటిపేట్ చేసుకుంటే ఇబ్బంది లేదు ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రాబ్లం వస్తుందల్లా ఓన్లీ ఫిమేల్తో కాదు మెయిల్తో మాత్రమే వీరు ఎక్కువగా మ్యాసిపేట్ చేయటం ఏదైనా మంచిది కాదు నేను మీతో చెప్పినట్లు ఈ సిక్స్టీ మెంబర్స్ని నేను ఒక గ్రూప్గా చేసి వాళ్ళతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు నాకు తెలిసినవన్నీ నేను వివరించడం జరిగింది అలాగే వీళ్ళకి మెడికేషన్ ఈ వీక్నెస్కి ఎలాంటి మెడిసిన్ ఇస్తే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళతో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నేను ట్రావెల్ చేయడం జరిగింది అంటే వీళ్ళ గురించి తెలుసుకుంటూ వీళ్ళ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళకి ఇవాఎక్స్ గోల్డ్ అనే ఒక క్యాప్సిల్ని ఇవ్వడం జరిగింది ఈ యువాయాక్స్ గోల్డ్ క్యాప్సిలి వాడుతున్నప్పుడు వీళ్ళలో నీరసం కానివ్వండి అలసట కానివ్వండి అలాంటివి లేకుండా ఈ స్ట్రెస్ రిలీఫ్ కానివ్వండి ఆ టెన్షన్స్ ప్రెజర్స్ లేకుండా వాళ్ళు మ్యాస్టర్బేట్ చేసినా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎరక్షన్ ప్రాబ్లం రాకుండా ఒకవేళ మ్యాస్టర్బేటు ఓవర్గా చేసి దానివల్ల అప్పుడు తెలిసో తెలియకో జరిగిపోయింది కాబట్టి మ్యాస్బేట్ ఎక్కువ చేయటం వల్ల వీళ్ళకొచ్చే వీక్నెస్ కానివ్వండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సిక్స్టీ మెంబర్స్కి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ఇవాక్స్ గోల్డ్ అనే క్యాప్సిల్ ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది దీని డ్రగ్ సో ఇది వాడిన ఈ సిక్స్టీ మెంబర్స్ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమంటే ఇది చక్కగా పనిచేస్తుంది దీనివల్ల మేము ఈ నీరసం నుంచి బయటపడి ఉన్నాం ఈ ఎరెక్షన్ ప్రాబ్లం లేదు సో కాబట్టి ఈ యువాయాస్ గోల్డ్ వీళ్ళతో వీళ్ళతో రీసెర్చ్ చేయటం ద్వారా ఇది చక్కటి పరిష్కారాన్ని నేను మీ అందరికీ వివరించడం జరుగుతుంది యాక్చువల్గా ఈ మాస్ట్రిబేషన్ మితిమించి చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఒక లిమిటెడ్గా అవసరమైనంత మాత్రమే వీక్లీ ట్వైసా త్రైస్ మాత్రమే చేస్తూ ఉంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అది హెల్దీగా చేయవచ్చు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎలాంటి సమస్యలు అయితే వచ్చే అవకాశాలు లేవు ప్రతి ఒక్కళ్ళు ఈ మ్యాస్టర్బేట్ చేసినా ఎక్కువగా ఈ నీరసం వస్తుందనే ఫీలింగ్ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న డాక్టర్ని ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మీరు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి అలాగే మీ యొక్క నెక్స్ట్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఈ మ్యాస్టర్బేట్ అనేది హెల్దీయే లక్ష్మణ్ గారు కొంతమంది పాన్ చూస్తూ అంటే ఒక కామెంట్లో ఒక మిత్రుడు తెలియపరిచింది ఏంటంటే నేను పాన్ చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటాను నాకు పాన్ అనేది చూడకుండా నేను హస్తప్రయోగం చేయలేకపోతున్నాను ఈ అలవాటు నుంచి నేను ఎలా బయటపడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అసలు ఈ దీని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి యాక్చువల్గా ఈశ్వర్ గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు సో ఈ పౌర్ణి వీడియోస్ చూస్తూ చాలామంది హస్తప్రయోగం చేస్తూ ఉంటారు ఒక పిల్లోడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో పోర్ని వీడియోస్ చూడటం స్టార్ట్ చేస్తే తను ఒక థర్టీ థర్టీ వన్ ఇయర్స్ వచ్చేటప్పటికి మ్యారేజ్ టైం సో ఈ పేరెంట్స్ ఎక్కడన్నా చూస్తారేమో నేను ఎక్కడన్నా దొరికిపోతానేమో అనే ఒక భయం టెన్షన్స్ ఈ ప్రెజర్తో తను ఏం చేస్తాడంటే పోర్ణ వీడియో చూస్తూ యాక్చువల్ నా రీసెర్చ్లో తెలిసింది చాలామంది అడిగిన క్వశ్చన్స్లో పోర్న వీడియోస్ చూస్తూ ఈ అస్తప్రయోగం చేయటం వల్ల ఏమంటే యాక్చువల్గా చేత్తో ప్రెజర్ ఎక్కువ ప్రెజర్తో వాళ్ళు త్వర త్వరగా ఫీల్ అవ్వ ఎక్సైట్మెంట్ త్వరగా తను వీర్యంస్ అవ్వాలని సో తను ఎరక్షన్ కోసం అలాగే త్వరగా ఎజాక్యులేట్ అవ్వటం కోసం తను ప్రెజర్ ఎక్కువగా ఫోర్స్గా చేయటం ఎవరైనా చూస్తారేమో నేనేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని తను ఒక ప్రెజర్లో త్వర త్వరగా చేయటం వల్ల ఆ ఎరక్షన్ త్వరగా వస్తుంది అలాగే ఎజాక్యులేషన్ త్వరగా అవుతుంది అవును ఈ ఎజాక్యులేషన్ అవ్వటం వన్ మినిట్ లేదా ఫార్టీ సెకండ్స్లో కొంతమందికి అయిపోతూ ఉంటుంది సో ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ పౌర్ణమిలో చూస్తూ చాలా తక్కువ టైంలో త్వర త్వరగా ఎజాకులేట్ అవ్వాలా నేను భావప్రాప్తి చెందాలా నేను రిలాక్స్ అవ్వాలా అనే ఒక ఎక్సై యాంగ్జైటీతో వాళ్ళు అలా చేయటం వల్ల తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ డే ఫస్ట్ నైటు తను ఆ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అక్కడ ప్లే చేయాల్సింది వేరు ఇక్కడ త్వరగా ఎజాక్యులేషన్ అవ్వాలి బట్ అక్కడ స్లోగా లేటుగా అవ్వాలి అక్కడ ఇక్కడ తనొక్కడే భావప్రాప్తి చెందాలి అక్కడ ఇద్దరూ భావప్రాప్తి జరగాలి కాబట్టి ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తను అక్కడ తను సెక్స్ చేయాలంటే అప్పుడు కూడా ఆ పోర్ని వీడియో చూస్తూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలవాటు పడిపోతారు అలా అలవాటు పడిపోతారు ఓకే ఎందుకంటే దీనికి ఎడిక్ట్ అయిపోయాడు ఆ పోర్ని వీడియో చూస్తే మాత్రమే తను భావప్రాప్తి జరుగుతుంది ఎజాక్యులేషన్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా తన పార్ట్నర్తో చేయాలన్నప్పుడు మళ్ళీ పోర్ని వీడియో చూస్తేనే తను మళ్ళీ ఆ ఫీల్ వస్తుంది సో ఆల్రెడీ అలవాటు అయిపోయింది బ్రెయిన్ ఆల్రెడీ అలవాటు అయిపోయింది దానికి అక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు మంచి క్వశ్చన్ అడిగారు నేటి సమాజంలో చాలామంది పోర్ని వీడియోస్ చూస్తూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఈ మ్యాస్టిబేట్ చేయటం సో అదే అలవాటైపోవటం లేదా ఒక అమ్మాయిని చూడగానే మ్యాస్టిబేట్ చేయటం ఇది మోర్ దాన్ ట్వైసా త్రైసా ఇలా చేయటం వల్ల వాళ్ళు తర్వాత మ్యారేజ్ తర్వాత ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ తను తన పార్ట్నర్తో రతి క్రీడలో సెక్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మనం మాట్లాడుకున్నట్లు ఇక్కడ తక్కువ టైంలో ఎవరైనా చూస్తారేమనే కంగారుతో తక్కువ టైంలో ఇక్కడ ఎజాకులేషన్ అవుతుంది కాబట్టి అక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ డే ఫస్ట్ నైట్ తనతో సెక్స్ చేసేటప్పుడు తక్కువ టైంలో కనుక అయిపోయింది అంటే అక్కడ ఇద్దరికీ భావప్రాప్తి జరగదు సో ఆపోజిట్ పార్ట్నర్ కూడా భావప్రాప్తి జరిగే అవకాశాలు లేవు కాబట్టి ఇది అక్కడికి లీడ్ చేస్తుంది కాబట్టి అక్కడ వీలైనంత వరకు తక్కువ టైం కాదు ఎక్కువ టైము పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇక్కడ ఫోన్ వీడియోస్ని ఒక్క లిమిటెడ్గా అవసరమైతే తప్పితే చూడకుండా అతను మ్యాన్సిపేట్ చేయాలన్నా కానీ తను ఒక ఫీలింగ్లో తన యొక్క కామాన్ని రిలీజ్ చేసుకోవడానికి తను ఆ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మాత్రమే ఆ పోన్ వీడియో చూడాలి కానీ అవసరమైన దానికంటే ఎక్కువగా చూస్తే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఫేస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఈ హస్తప్రయోగం పైన ఉన్న అపోహలు అలాగే అసలు ఇది మంచిదా కాదా అని చాలా చక్కగా వివరించారు సో మరో ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డియర్ హెల్త్ వియర్ థ్యాంక్ యూ సో మచ్ సరింగ్ ఆఫ్ దిస్ పెద్ద కేశ్వర్ థ్యాంక్ యూ నమస్తే